హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపికే టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నా అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది జస్ట్ ఇక్కడ మనకు ఒరిజినల్లీ అలాట్మెంట్ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి సో మనకు ఒక కాలేజ్లో సీట్ అలాట్ కావడం జరిగిందని అయితే చూసుకోవచ్చు దీని దీంట్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్ అయినవారు కావచ్చు అండ్ ఫస్ట్ పేస్లో సీట్ అలాట్ కానివారు కావచ్చు అండ్ అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నవారు కావచ్చు సో మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ లాగిన్పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్తో అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న హాల్ టికెట్ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనకు హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సీట్ అలాట్ అయినట్లయితే నెక్స్ట్ డ్యాప్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ కాకపోయినా అండ్ సీట్ అనేది స్లైడ్ కాకపోయినా అంటే ఫస్ట్ పేజ్లో ఒక కాలేజ్లో వచ్చి సెకండ్ ఫేస్లో న్యూ కాలేజ్లో రానట్లయితే సో మనకు సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం చూపిదు దానికి సంబంధించి పైన ఎర్రర్స్ అయితే చూపించడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే సో నాకు సంబంధించి సెకండ్ ప్లేస్ స్లైడింగ్ పెట్టుకున్న ఒక ప్రివ్యూ అయితే మీకు చూపిస్తాను అంటే ఫస్ట్ ఫేస్లో ఒక కాలేజ్లో సీట్ రావడం జరిగింది సెకండ్ ఫేస్లో మళ్ళీ స్లైడింగ్ కోసం అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను సో దానికి సంబంధించి ఒకవేళ స్లైడ్ కాకపోతే ఎలా ఉంటుందని అయితే మనం ఫస్ట్ చూద్దాం అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఫస్ట్ ఫేస్లో వచ్చేసి ఎమ్ఎస్స స్టాటిస్టిక్స్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్లో సీట్ రావడం జరిగింది ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో బట్ నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్ క్యాంపస్లో కానీ అప్లైడ్ స్టార్ట్స్లో కాకుండా స్టార్ట్స్లో రావాలనే ఉద్దేశంతో నేను సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో అయితే వెబ్బార్షన్స్ పెట్టుకోవడం జరిగింది బట్ నాకు సీట్ అనేది రాలేదు ఇక్కడ ఎలా వచ్చిందంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యువర్ అలాట్మెంట్ ఉంది ఇలా ఉన్నట్లయితే మీకు సెకండ్ ఫేజ్లో కొత్తగా మళ్ళీ అలర్ట్ కాలేదని అర్థం ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ అలర్ట్ కాబడిన కాలేజ్లో అలాగే సీట్ ఉంటుందని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మనకు సీట్ అలర్ట్ కానట్లయితే సెకండ్ ఫేజ్లో కూడా మనకు సీట్ అలర్ట్ కాకపోతే ఇక్కడ జస్ట్ నాట్ అలర్ట్ అయినైతే ఉంటుంది నాట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సీట్ సెకండ్ ఫేజ్లో కూడా అలర్ట్ కాలేదని అర్థం సో మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా పెట్టండి మీకు ఫస్ట్ ఫేజ్లోనే ఆల్రెడీ మీకు సీట్ అలర్ట్ కాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో పెట్టేటప్పుడు కేర్ఫుల్గా పెట్టండి అని అయితే నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మనకి సీట్ అనేది అలర్ట్ అయినట్లయితే సెకండ్ ఫేజ్లో మనకు స్లీట్ అలర్ట్ అయినా లేదా స్లైడ్ అయినా కూడా దానికి సంబంధించిన హాలటిక్ ప్రివ్యూ ఏ విధంగా చూడొచ్చు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో దానికోసం నేను ఒకసారి అయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ బట్ అండ్ వన్స్ మనం ప్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మనకు అనేది సెకండ్ ఫేస్లో సీట్ అలాట్ అయినట్లయితే సో ఇక్కడ ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు జస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి ప్రెజెంట్ అయితే నాకు హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన మనకు హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి సో వెరిఫై పైన క్లిక్ చేయాలి వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఆప్లో మనకి ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందనే ఇఫర్మేషన్ అయితే ఉంటుంది ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే పర్గట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రికవర్ చేసుకొని అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ప్రజెంట్ అయితే నాకు పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ అండ్ వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డ్యాబ్లో ఈ విధంగా మనకు సీట్ అలర్ట్ అయినైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి సో దీంట్లో మన యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి సో మీకు హాల్ టికెట్ నెంబర్ నేమో ఫాదర్ నేమో కేటగిరీ పేరెంటల్ ఇన్కమ్ అండ్ ర్యాంక్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ రీజన్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎన్సీసీ ఇలా మీకు ఉన్నట్టు అయితే వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి సో దీంట్లో మనం ఎక్కువగా వెయిట్ని వెరిఫై చేసుకోవాలంటే పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన స్టేటస్ అయితే వెరిఫై చేసుకోవాలి దట్ ఈస్ మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ అనేది హయ్యర్ ఉందా లోయర్ ఉందా అని అయితే వెరిఫై చేసుకోవాలి అండ్ ఇక్కడ లోయర్ హయ్యర్ ఉండడానికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి హయ్యర్ ఎవరికి ఉంటుందంటే మీకు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా హయ్యర్ వస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కూడా మీకు హైయర్ అనేది అయితే రావడం జరుగుతుంది సో నాన్ లోకల్ స్టూడెంట్స్ మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా కూడా హయ్యర్ అనే ఉంటుంది కాబట్టి మీకు వేరే ఆప్షన్ లేదు మీరు అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు సో దాంతో మూవ్ ఆన్ కావాల్సింది ఎవరైతే తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా హయ్యర్ వస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓల్డ్ ఇన్కమ్ అప్లోడ్ చేసినా హైయర్ వస్తుంది అండ్ మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రాంగ్గా అప్లోడ్ చేసినా లేదా దాంట్లో మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎబో ఉన్న బీసీ స్టూడెంట్స్కి ఓసీ స్టూడెంట్స్కి అండ్ అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్కి టూ ల్యాక్స్ ఎబో ఉన్నా కూడా మనకి హైయర్ అయితే రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని సిపిగేట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టు వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ మీకు లోయర్ అని అయితే ఉంటుంది ఈ హయ్యర్ లోయర్ వల్ల బెనిఫిట్ ఏందనేది నేను ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ తర్వాత మనకి ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది తెలుసుకోవడం కోసం మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రొజనలీ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే సో కాలేజ్ అలాటెడ్ కాలేజ్ జాన్వీ డిగ్రీ అని పీజీ కాలేజ్లో అయితే అలాట్ కావడం జరిగింది అండ్ కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ ఇక్కడ ర్యాంక్ ఎంత ఉంది అంటే టూ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంకు క్యాండిడేట్ అనేవారు నాన్ లోకల్కి సంబంధించి ఏపీ స్టూడెంట్ అంటే ఫస్ట్ ఫేస్లో వీళ్ళకి సీట్ అలాట్ కాలేదు సో మేము టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల సీట్ అయితే అలాట్ కావడం జరిగింది సో మీకు కూడా ఫస్ట్ లో సీట్ అలాట్ కాకుండా ఉంది సెకండ్ ఫేస్లో అలాట్ అయినట్లయితే సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలని మేము ఆల్రెడీ చెప్పాం దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం కోసం కావచ్చు అండ్ అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ చేయడం కోసం కావచ్చు సో మనకి ఇచ్చిన డేట్ ఏంటంటే థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ వరకు అయితే డేట్ ఇవ్వడం జరిగింది ఈ డేట్ లోపు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి సంబంధించిన అమౌంట్ అనేది తోది ఆన్లైన్లో పే చేయాలి అండ్ రిపోర్టింగ్ కూడా వెళ్ళేసి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి అండ్ ఇక్కడ కాలేజ్లో ఎవరెవరు సబ్మిట్ చేయొచ్చు అంటే సో మనం ఒక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ తీసుకోవచ్చు ఫస్ట్ టైప్ ఏంటి అంటే సో ఈ క్యాండిడేట్ అనేవారు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది బట్ ఆన్లైన్లో మాత్రమే పే చేసి సో అక్కడ రిపోర్టింగ్ అనేది కాలేజ్లో చేయలేదు సో మీరు ఇప్పుడు ఏం చేయాలి సెకండ్ పేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకుందాం మీరు వెళ్ళి ఇప్పుడు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి అండ్ సెకండ్ పర్సన్ ఏంటంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది అండ్ ఆల్రెడీ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం జరిగింది సెకండ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా వేరే సీట్ రావడం జరిగింది సో అలా కొత్తగా వేరే సీట్ వచ్చింది అంటే మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఫేస్లో వచ్చిన కాలేజ్లో మీకు జాయిన్ కావాలి అండ్ అదేవిధంగా కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉంటారు థర్డ్ కేటగిరీ వీళ్ళు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు ఎక్కడైతే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి జాయిన్ కావాల్సి ఉంటుంది సో కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారు సార్ అంటే మేము ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఒక కాలేజ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఒక కాలేజ్లో సీట్ వచ్చింది బట్ సెకండ్ ఫేస్లో వచ్చిన నచ్చలేదు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటున్నాం సో అలా జాయిన్ కావడం ఛాన్స్ ఉందో అంటారు అలా ఉండదు మీకు ఫస్ట్ ప్లేస్ లో ఒక సీట్ వచ్చింది సెకండ్ ప్లేస్ లో సీట్ వచ్చింది అంటే ఫస్ట్ బై డిఫాల్ట్ గా మనకు క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ బై డిఫాల్ట్ మనకు క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు మీరు వెళ్ళేసి ఏంటంటే సెకండ్ దాంట్లోనే జాయిన్ కావాలి ఫస్ట్ దాంట్లో జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉండదు సో ఈ జాయినింగ్ సంబంధించిన అప్డేట్ ఎవరైనా సరే మీరు ఏ కాలేజ్ అయితే అలవడం జరిగింది ఆ కాలేజ్ లో జాయిన్ కావడానికి థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అయితే లాస్ట్ డేట్ ఆ డేట్లో మీరు వెళ్ళేసి జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన యూఎంఎస్ రిపోర్ట్ రావడం కానీ హాస్టల్ అప్లికేషన్ రావడం కానీ మెనీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ మనకు నార్మల్గా కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ అనేది థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చూపిస్తుంది ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి వారికి స్టేటస్ లోయర్ ఉంటుందో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాలేజ్లో రిపోర్టింగ్ చేయొచ్చు బట్ ఎవరికైతే హయ్యర్ అని వస్తుందో వారికి ఖచ్చితంగా టోటల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి మీరు ఇన్కమ్ ఎలిజిబుల్ ఉన్నట్టు ఇన్కమ్ రీ అప్లోడ్ చేసినట్లయితే జస్ట్ మీకు ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పే చేయమంటుంది ప్రజెంట్ ఆ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి కాలేజ్లో సమయంలో అమౌంట్ అవుతారు జాయినింగ్ అయ్యేటప్పుడు నార్మల్గా కాలేజ్ రూల్స్ని బట్టి ఒక టెన్ థౌసండ్ అడిగారు అనుకోండి ఆ టెన్ థౌసండ్ పే చేయాల్సి ఉంటుంది సో ఇలా కానీ ఒకేసారి థర్టీ త్రీ థౌసండ్ పే చేయాలంటే మనకు వెళ్ళదు కాబట్టి మీకు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉండి అది కొత్త ఇన్కమ్ తీసుకున్న స్టూడెంట్స్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ రీ అప్లోడ్ చేసి అండ్ ఆ తర్వాత మీరు ఈ ఆన్లైన్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఏ విధంగా చేయాలి కాలేజీలో రిపోర్టింగ్ ఎలా సబ్మిట్ చేయాలి హాస్టల్ కోసం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటి సో మెనీ డౌట్స్ పైన ఆల్రెడీ మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియోలు చూస్తూ మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఫర్దర్గా ఏదైనా కొత్త డౌట్స్ ఉన్నట్టు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ దాంట్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్